चलो हाई गाइस वन सेकंड वेलकम बैक टू अवर चैनल मम्मी गेमिंग। सो गाइस अंदर अंदर बागुन्नारा। सो नेनैते बागुन्ना। सो नेनैते अला మార్నింగ్ అయితే గేమ్ ఓపెన్ చేశాను। గేమ్ ఓపెన్ చేయగా నా కళ్ళు చెదిరిపోయి ఈవెంట్, అదేదో ఈవెంట్ కాదు, హాల్ ఆఫ్ ఎలైట్ పాసెస్। సో ఫైనల్ గా అయితే మనకైతే హాల్ ఎలైట్ పాస్ రిటర్న్ అయితే వచ్చేసింది। సో నాకు వచ్చినందుకు అంత హ్యాపీ ఏం లేదు, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా మనకైతే ఈవెంట్ అయితే వస్తుందని। సో నాకు ఎక్కడ దిగులు అంటే వాడు ఇచ్చే స్పిన్ ఎన్ని డైమండ్స్కి ఇస్తాడని చెప్పేసి చాలా డౌట్ అయితే ఉండేది ఫస్ట్ నుంచి। సో ఇప్పటికైతే క్లియర్ అయిపోయితే ఇచ్చింది। సో నేనైతే ఈవెంట్ అయితే అమ్మటి వెళ్ళి క్లియర్ కానీ అసలు అమ్మో అసలు కలర్ఫుల్గా బండిల్స్ వస్తే అసలు నిజంగా నాకు చాలా అంటే ఆనందంగా అనిపించింది। సో దీంట్లో మెయిన్ అసలు ఎందుకు ఆనందంగా ఉందంటే అక్కడ స్పిన్ చూడండి, మనకైతే 40 డైమండ్స్ ఫస్ట్ స్పిన్ అయితే ఇచ్చాడు, 10 ప్లస్ స్పిన్ వచ్చేసి 400 డైమండ్స్। సో నేను ఇలా ఇస్తాడేమో అనుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా 4000 or 5000 డైమండ్స్ స్పిన్ ఇస్తాడేమో అనుకున్నా। సో మనకైతే మనం అనుకున్నగా అన్ని రివర్సల్ అయితే మనకైతే ఇచ్చాడు। సో నేను అనుకున్న అమ్మట డైమండ్స్ టాప్అప్ చేసి తిప్పేద్దాం అనుకున్నా। సో దీన్ని అనుకున్న స్కామ్ అయితే నాకైతే అర్థమైంది। సో మీలో చాలామంది ఈవెంట్ చూడగానే ఏం చేస్తారంటే ఇంకా ఆలోచించడం మొదలు పెడతారు, ఇప్పుడు డబ్బులు ఎవరు అడగాలి, టాప్అప్ ఎలా చేయాలి, బండిల్స్ ఎలా తీయాలని। కానీ అసలు ఆ బండిల్స్ ఎందుకు ఇచ్చాడో, అసలు ఈవెంట్ అసలు ఎందుకు ఇచ్చాడో మొత్తం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు। సో నేను వచ్చేసి ఈ వీడియోలో అసలు ఎందుకు ఇచ్చాడని చెప్పేసి మొత్తం క్లారిటీగా ఏం స్కామ్ అసలు మొత్తం తమిళ చూసే వచ్చారు కదా, మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। చెప్పే ముందు ఇంకెవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి మినిమం, అండ్ ఇంకా అంతమంది షేర్ చేయాల్సి వస్తే అంతమందికి అయితే షేర్ చేయండి, మీ వల్ల అంతవరకు అయితే షేర్ చేయండి వీడియోని। సో గైస్ నేను వచ్చేసి ఈ వీడియోలో మెయిన్ థింగ్ చెప్పేది ఏదంటే ఎవరైతే 1000 డైమండ్స్ 2000 డైమండ్స్ పెట్టి ఈవెంట్ స్పిన్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి అయితే వాళ్ళు ఆలోచించండి గైస్। సో గైస్ దీంట్లో వచ్చేసి మన సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ మనకి ఇచ్చిన రేర్ బండిల్స్లో మినిమం మీకు రేర్ ఐటమ్ రావాలంటే 2K+ డైమండ్స్ అయితే దీంట్లో అయితే స్పెండ్ అయితే చేయాలి। సో ఒకసారి మీరు కేర్ఫుల్గా అయితే ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరు పెట్టే ఈ టాపప్కి ఆ మనీ మీరు ఉంచుకుంటే మనకైతే నెక్స్ట్ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ లేదంటే సంక్రాంతి కానీ వాటితో బట్టలు మీ మనీ ఓన్ మనీ అయితే కొనుక్కోవచ్చు। సో గైస్ ఈవెంట్ ఎందుకు పెట్టాడు మీలో చాలామందికి అయితే తెలియదు। సో గైస్ ఈవెంట్ వచ్చేసి మన దగ్గర నుంచి మనోడైతే చాలా అంటే చాలా మనీ అయితే వసూలు అయితే చేస్తున్నాడు। సో ఇదైతే ఎందుకు వసూలు చేస్తున్నాడు అంటే మనకైతే ఇప్పుడు ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయిపోయింది కదా, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఫ్రీ ఫైర్ రిటర్న్ వస్తుంది, ఇప్పుడు కనుక మనం ఎంత అమౌంట్ పెట్టినా పర్లేదు మనకి ఫ్రీ ఫైర్ అయితే రిటర్న్ వస్తుంది కదా, వాటికైతే మనం కొంచెం రేర్ అయితే మన దగ్గర ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు। సో మీ అయితే మొత్తం తప్పు గైస్, అది వచ్చేసి మన ఫ్రీ ఫైర్ అనేది రిటర్న్ అయితే రావాలి, ఈ పాయింట్ అయితే మీరు బాగా గమనించండి। ఫ్రీ ఫైర్ అయితే మనకి రిటర్న్ వస్తే అసలు ఇలాంటి ఈవెంట్స్ అయితే పెట్టడు। సో మీకు అసలు సీజన్ 1కి సీజన్ 2కి ఉన్న అసలు ఫేమస్ అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, అసలు కానీ మనకి సీజన్ 2 వేసుకొని కానీ మన గేమ్లోకి వస్తే మాత్రం ఎమ్మటే వీడియో అయితే రికార్డ్ చేసేస్తాం, అది మీకు తెలిసే ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ కానీ వీడియో రికార్డింగ్ కానీ। సో అంత రేర్ ఐటమ్స్ ఎందుకు పెట్టాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో ఇది వాళ్ళది అసలు మనకి ఈవెంట్ పెట్టడానికి కారణం। సో గైస్ ఇది మెయిన్ థింగ్ ఏంటంటే నా సజెషన్ వచ్చేసి మీరైతే డైమండ్స్ అయితే తిప్పకండి గైస్ దీంట్లో వచ్చేసి, ఎందుకంటే మీరు దాచుకున్నాక 400 లేదంటే 800 మీరైతే టాప్అప్ అయితే చేస్తారు। సో మనకి 400 కానీ 800 కానీ టాప్అప్ చేసినంత మాత్రాన మనకైతే ఏ రేర్ ఐటమ్స్ రావు, మినిమం 2K+ డైమండ్స్ అయితే దీంట్లో స్పెండ్ చేస్తే మనకి ఏదైనా రేర్ ఐటమ్ అయితే మనకి రివార్డ్ గా ఇస్తారు। మీరు కనుక నా మాట నమ్మకపోతే ఒకసారి మన బిగ్ యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ స్పిన్ అయితే చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు। సో మార్నింగ్ అయితే అప్లోడ్ చేశారు, వెళ్ళి వాళ్ళ వీడియోస్ అయితే చూడండి, మినిమం అందరూ 10K డైమండ్స్ అయితే దీంట్లో స్పెండ్ చేస్తే కానీ వాళ్ళకైతే రేర్ ఐటమ్స్ అయితే రావు। ఎవరు చెప్పేది మాకు మా ఇష్టం, ఆడప్పుడు మేము చేసుకుంటామంటే అది మీ ఇష్టం। సో నా సజెషన్ అయితే చెప్తున్నా, దీనివల్ల ఎటువంటి యూస్ అయితే ఉండదు। సో మనకైతే 2K or 1K డైమండ్స్ తిప్పినా వేస్ట్, మినిమం 2K అయితే స్పెండ్ చేయాలి। సో గైస్ ఇంకెవరైనా మన సబ్స్క్రైబర్స్ కనుక తిప్పాలనుకుంటే ఒక్కసారి అయితే ఆలోచించుకోండి। చాలా మంది ఎక్కడ మన డౌట్ వస్తుందంటే 40 డైమండ్సే కదా ఏమైనా తిప్పుకోవచ్చు, 1000 డైమండ్స్కి 2000 డైమండ్స్కి। సో గైస్ అసలు సింగిల్గా అయితే అసలు అయితే తిప్పొద్దు, ఉన్న రేర్ ఐటమ్స్ అసలు రాకుండా పోతే మీరు 40 డైమండ్స్। నేను అలాగే అనుకున్నా ఫస్ట్లో 40 డైమండ్స్ కదా తిప్పేద్దాం అని చెప్పేసి ఏమంటే టాప్అప్ అయితే రెడీ అయిపోయి చేద్దామని। సో మొత్తం దీని గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని వెనుకున్న స్కామ్ అయితే అర్థమైంది। సో గైస్ మీకైతే అర్థమైంది కదా, ఆ మనీతో మీరు నెక్స్ట్ వచ్చే మనకి బోయా పాస్ అవుతుంది కదా అదైనా తీసుకోవడం బెస్ట్, కానీ ఈవెంట్లో అయితే మీరు స్పిన్ అయితే చేయకండి। సో ఇంకా అది మీ ఇష్టం, ఇంకా 2K+ డైమండ్స్ స్పిన్ చేస్తా అంటే అది మీ ఇష్టం, అది రాకపోవచ్చు రావచ్చు, అసలు 4K 5K డైమండ్స్ కూడా వస్తాయో లేదో కన్ఫర్మ్ అయితే తెలియదు, ఎందుకంటే ఒకసారి మనకి రీసెంట్గా పెద్ద యూట్యూబర్స్ అయితే పెట్టారు చూడండి, వాళ్ళ స్పిన్ చేసిన వీడియోస్ అయితే ఆ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశారు, వాళ్ళవైతే చూడండి మీకు అర్థమవుతుంది ఎన్ని డైమండ్స్కి మనకి బండిల్స్ వస్తాయో। సో గైస్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది కదా, మన ఫ్రీ ఫైర్ అనేది బ్యానడ్ అయిపోయింది, ఇంకా మనకైతే రిటర్న్ రాదు, వచ్చినా కానీ ఇప్పుడప్పుడే రాదు గైస్, అది మినిమం ఒక 2 or 1 year అయితే పడుతుంది మనకి ఫ్రీ ఫైర్ అయితే రిటర్న్ రావడానికి। సో మన అదృష్టం బాగుండి వచ్చినా కానీ మనకైతే రేర్ ఐటమ్స్ అయితే దీంట్లో అయితే రావు। సో మనకి ఎటు చూసినా కానీ మన ఫ్రీ ఫైర్ మన దగ్గర డైమండ్స్ అయితే దబ్బడానికి అయితే ట్రై చేస్తున్నాడు। సో గైస్ చూశారు కదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకెవరైనా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇంకెవరైనా ఫాలో అయితే ఫాలో అయిపోండి. అండ్ వాట్సాప్ గ్రూప్ ఆల్సో ఇంకా ఉంది కింద, ఎవరైతే జాయిన్ అయిపోతే జాయిన్ అయితే అయిపోండి. ఇంకా మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్ సీ యూ లేటర్.